విశాఖ జిల్లాలో పరిస్థితిని కూడా చూద్దాం. విశాఖ రెవెన్యూ డివిజన్లోని తుది విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కూడా ప్రారంభమైనట్టుగా అప్డేట్స్ వస్తున్నాం. మొత్తం 6 మండలాల్లోని 103 పంచాయతీలు 1068 వార్డులకు పోలింగ్ నిర్వహించారు. కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా సాగుతోంది, మొదలైందా లేదా మా కరెస్పాండెంట్ రామచంద్రరావు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రామచంద్రరావు, ఏంటి పరిస్థితి? హరి, ఇప్పటికే అన్ని చోట్ల కూడా కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. మొత్తం 1068 పోలింగ్ కేంద్రాల్లో కూడా ఓటింగ్ ప్రక్రియ ఒక అరగంట క్రితమే ప్రారంభమైన పరిస్థితి ఉంది. మేజర్ పంచాయతీ చూసుకుంటే ఫలితాలు రావడానికి కాస్త ఆలస్యం అయినప్పుడు కూడా ఎక్కువ శాతం త్వరితగతిన ఫలితాలు వచ్చే రకంగా చర్యలు చేపట్టారు. విశాఖ జిల్లాలో చూసుకుంటే ఈ 4వ విడత పంచాయతీ ఎన్నికల్లో మాత్రం రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. 86.89% పోలింగ్ అయింది. గతంలో కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలతో పోల్చుకుంటే దాదాపు 8% ఎక్కువగా పోలింగ్ ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ 6 మండలాల్లో చూసుకుంటే ఆనందపురంలో అత్యధికంగా 88% వ్యక్తులు కూడా పోలింగ్ జరిగిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత చూసుకుంటే పరవాడ, అలాగే సంభవరం, పద్మనాభం ప్రాంతాల్లో కూడా ఓటు హక్కు ఎక్కువగా వినియోగించుకున్నారు. ఈ ఓటింగ్ సర్వేలు చూస్తుంటే ఎక్కువ శాతం మంది ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా గ్రామ పంచాయతీల అభివృద్ధికి అలాగే సంక్షేమానికి ఒక అడుగులు వేసే క్రమంలో ఇదంతా ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి ఉంది. అయితే గత 3 పోలింగ్లు అలాగే కౌంటింగ్తో పోల్చుకుంటే ఈసారి త్వరితగతిన ఫలితాలు వచ్చేందుకు జిల్లా కలెక్టర్తో పాటు ఎన్నికల అధికారులు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కువగా కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా ఎక్కువగా కౌంటింగ్ జరపడానికి అదనపు సిబ్బందిని కూడా నియమించారు. ఆ క్రమంలో గతంలో చూసుకుంటే రాత్రి 10 గంటల వరకు చాలా మేజర్ పంచాయతీల ఫలితాలు వచ్చే పరిస్థితి ఉంది. కానీ ఈసారి చూసుకుంటే 8-9 గంటలకే ఎక్కువ శాతం కౌంటింగ్ పూర్తయ్యే రకంగా చర్యలు చేపట్టారు. ఇప్పటికే చాలా చిన్న చిన్న పంచాయతీల్లో ఇప్పటికే కౌంటింగ్ మొదలైంది. తుది ఫలితాలు కూడా చాలా వరకు వచ్చే అవకాశంలో ఉన్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి చాలా వరకు ఈ ఫలితాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టు అధికారులు అంచనా వేయడం జరిగింది. అదే సమయంలో కౌంటింగ్కి సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టడమే కాకుండా లోపల అధికారులు అలాగే సిబ్బందికి కూడా నిర్దిష్టమైన ఆదేశాలు చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగానే ఓటు హక్కు ఏ రకంగా వినియోగించుకున్నారో అదే రకంగా పోలింగ్ సిబ్బంది కూడా ఫలితాల విషయంలో స్పష్టంగా ఏదైతే నిజాయితీగా వ్యవహరించాలని సూచించారో ఆ క్రమంలోనే కౌంటింగ్ ప్రక్రియ కూడా అన్ని ప్రాంతాల్లో మొత్తం 103 పంచాయతీలకు సంబంధించి ఆయా పోలింగ్ కేంద్రాలకు వద్ద కూడా మొదలయ్యాయి. హరి, ఓకే రామచంద్రరావు.